हेलो अंडी नमस्ते वेलकम टू टेस्टी 24 आवर्स टेस्टी 24 आवर्स लो मनम ओक डिफरेंट निलव पच्चड़ रेसिपी चूद्दामंडी अदे कैलीफ्लवर उसीरकाय निलव पच्चड़ी कैलीफ्लवर निलव पच्चड़ी मामूलुगा चेसुकुंटू उंटामु दांतो पाटु उसीरकायल्नि कूडा कलिपि इला निलव पच्चड़ी चेसि चूडंडी चाला बागुंटुंदी ఈ రెసిపీ ఇంతవరకు ఎవ్వరు చెప్పని రెసిపీ అండి నేను ఓన్గా ట్రై చేసి దాన్ని టేస్ట్ చేసి చాలా బాగుంది అనిపించాక మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి చూసేద్దాం ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ముందుగా నేను ఒక 3/4 కేజీ వరకు క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఈ క్యాలీఫ్లవర్ ని మనం బాగా మరిగించుకున్న వాటర్ లోకి యాడ్ చేసుకోవాలండి బాగా మరిగించుకున్న వాటర్ లోకి యాడ్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉంచుకొని తీసేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఈ క్యాలీఫ్లవర్ మనకు ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక క్లాత్ మీద ఈ క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా వేసుకొని క్లాత్ తోని మొత్తం తడంతా పోయే వరకు తుడుచుకోవాలండి ఇట్లా ఇలా తుడుచుకున్నది వీటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి మొత్తం మారిపోయే వరకు ఆరబెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని ఒక క్లాత్ ని వేసుకొని మనము మీకు ఎండ తగిలే ప్లేస్ ఉంటే ఎండలో ఆరబెట్టుకోండి లేదంటే ఫ్యాన్ గాలి కింద అయినా సరే ఒక గంట పాటు తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను 100 గ్రాములు చింతపండును తీసుకుంటున్నాను పులుపు తక్కువగా ఉన్నది అయితే 150 గ్రామ్స్ తీసుకోండి దీనిలోకి ఒక అర కప్పు వరకు వేడినీళ్ళని యాడ్ చేసుకొని పీచులు ఏమీ లేకుండా చూసుకోండి దీన్ని మనం డైరెక్ట్ గా మిక్సీ పట్టుకుంటాము ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి మన క్యాలీఫ్లవర్ ఉసిరికాయ ముక్కలు కంప్లీట్ గా ఆరిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనము ఒక pan పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకండి వీటిని కంప్లీట్ గా చల్లార పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే pan లోకి ఒక 1/2 కేజీ వరకు పల్లి నూనెని కాని పప్పు నూనెని కాని తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి తీసేసుకోండి ఎందుకంటే దాని లోపల ఎక్సెస్ తడి ఏమన్నా ఉంటే ఈ ఆయిల్ లో వేయటం వల్ల తడి కూడా పోతుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయ ముక్కల్ని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది వీటిని కూడా తీసుకొని బౌల్ లోకి యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కంప్లీట్ గా చల్లార పెట్టుకోండి ముక్కలన్నిటిని ఆవాలు మెంతులు వేపుకున్నాం కదా వాటిని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనకి చింతపండు కూడా నానిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేయకండి అదే వాటర్ తో ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ లోకి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి త్వరగా వేగిపోతాయండి ఎందుకంటే ఆయిల్ ఆల్్రెడీ హీట్ గా ఉంది కాబట్టి దీనిలోకి ఒక ఎండుమిర్చి ఆప్షనల్ అండి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా కొద్దిగా ఇంగుని యాడ్ చేసుకోండి ఇంగు స్కిప్ చేయకండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేయకండి వేడికే విదైపోతాయి సో వెంటనే చింతపండు పేస్ట్ ని చేసి పెట్టుకున్నాం కదా మనము ఆ పేస్ట్ ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు చింతపండుని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో చింతపండులో ఉన్న తడంతా పోయి ఆయిల్ ఫ్లోట్ అవుతున్న టైం లో స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్ గా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కంప్లీట్ గా చల్లారిపోయిందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇవి కూడా చల్లగా అయిపోయి ఉండాలండి ఇప్పుడు దీనిలోకి ఆవపిండిని 120 గ్రాముల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి 100 గ్రాముల వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి కారం కన్నా ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇవి మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు మనం
ముందుగా చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా చింతపండు పేస్ట్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్ గా చల్లారాక మాత్రమే యాడ్ చేసుకోవాలండి లేదంటే పచ్చడి పాడవుతుంది నల్లగా వచ్చేస్తుంది ఇలా మొత్తమంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు దాన్ని వేరొక గ్లాస్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే స్టీల్ వాటిల్లో పచ్చడిని అలా నిలవ ఉంచడం మంచిది కాదు కదా గ్లాస్ బౌల్ లోకి వేసుకొని మరొక 1/2 కేజీ వరకు నూనెని యాడ్ చేసుకోవాలండి దీనిలోకి పల్లి నూనెని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది కాచి చల్లార్చుకున్న నూనె అండి కాచి చల్లార్చిన నూనెని మాత్రమే వేయండి వేడి ఆయిల్ ని మాత్రమే వేయకండి ఇలా ఒకసారి గరిటతో పచ్చడి మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక రోజు దీన్ని అలా వదిలేసేయండి మనకి పచ్చడి అయితే మగ్గిపోతుంది ఒక రోజు తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది చూడడానికి ఎంతో టెంప్టింగ్ గా ఉంది కదా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదండి కూరలు కూడా పక్కకు పెట్టేసి ఇదే తింటారు అంత బాగుంది ఈ పచ్చడి చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ గా ఉంది కదా అంతే అండి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి మనకు మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా నేను ట్రై చేసిన నా ఓన్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి మనకి ఈ సీజన్ లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా మనం ఎప్పుడు చేసే కాలీఫ్లవర్ నిలవ పచ్చడి లాగా కాకుండా ఇలా ఈసారి ఉసిరికాయలు కూడా యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది वीडियो नचते लाइक चेयंडी फ्रेंड्स एंड फैमिली तो शेयर चेयंडी टेस्टी सिंपल रेसिपीज़ कोसम प्लीज़ अंडी सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयंडी।